ఒక వరుసగా ఫ్లాప్లు వచ్చినప్పుడు విల్ విల్స్ అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు 6-7 ఇయర్స్ వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇస్ మై స్టోరీ సెలెక్షన్ బ్యాడ్? వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అవుతున్నాయి? కామెడీ చేయమన్నారు, స్లాప్ స్టిక్ చేస్తే స్లాప్ స్టిక్ అంటున్నారు, స్పూఫుల్ చేస్తే స్పూఫ్ అంటున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ కామెడీ అది ఎక్స్పెక్టింగ్? దీంట్లో ఒక 6-7 మంత్స్ ఐ డెంట్ డూ ఎనీ ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ మహర్షి దెన్ దాని తర్వాత ఏమవుతుందంటే ఓకే నరేష్ ఇతను ఓకే కామెడీ కాదు ఇది కూడా బాగా చేస్తాడని ఆడియన్స్ స్టార్టెడ్ టాకింగ్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఏమవుతుందంటే యా హీస్ డూయింగ్ ది సేమ్ ఓల్డ్ స్టఫ్ అని దెన్ 6 మంత్స్ కూర్చునండి ఐ వాంట్ డూ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ అని ఐ టోల్డ్ మై ఫ్రెండ్స్ అండి. సో దాట్స్ హౌ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాట్ ఇన్ టచ్ విత్ విజయ్ హీ వాజ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ అంటే దెన్ నరేష్ ఇస్ ఆల్సో లుకింగ్ ఫర్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అంటే దెన్ హీ కేమ్ కథ చెప్పడం జరిగిందండి. దాని తర్వాత సినిమా స్టార్ట్ అయ్యిందండి. సో ఆఫ్టర్ నాంది థింగ్స్ చేంజ్ అండి. అప్పటి వరకు నా మీద 10 కథలు వస్తుంటే 10 కథలు కామెడీ వచ్చాయండి. నా ఐ హేంటే పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ అంటే ఓకే నరేష్ని యాంగిల్లో కూడా రాయొచ్చు, నరేష్ని ఇలా కూడా ఊహించుకుని రాయొచ్చు. రైటర్ స్టార్టెడ్ రైటింగ్ డిఫరెంట్ థింగ్స్, డైరెక్టర్ స్టార్టెడ్ రైటింగ్ అండ్ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీస్ అండి. సో దాంట్లో నుంచి వచ్చింది మారేడుమల్లి ప్రజానికం, ఇప్పుడు ఉగ్రం. సో ఐమ్ హ్యాపీ విత్ ద చేంజ్ అండి.